ఈరోజు మనం టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడతాం. దానిలో భాగంగా గొంతులో క్యాన్సర్లు, మింగడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, వాయిస్ మారడము, సో షార్ట్ టర్మ్ ఒక 3 నెలల కంటే తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువగా మారుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ సరచంద్ర రెడ్డి, రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ గొంతుల క్యాన్సర్లకి ముఖ్య కారణం తంబాకు, ఏదైనా స్మోక్ చేయడము లేకపోతే తినడము. ఈ 2 కారణాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం మన దేశంలో. సో ఇలాంటి క్యాన్సర్లు ఈ పేషెంట్లు ఎలా వస్తారంటే, గొంతులో మింగడానికి ఇబ్బంది ఉండడము, మింగడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, వాయిస్ మారడము, సో షార్ట్ టర్మ్ ఒక 3 నెలల కంటే తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువగా మారుతుంది. సో ఇలాంటి పేషెంట్కి మనం ఏం చేస్తామంటే, ఒక బేసిక్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గనప్పుడు వాళ్ళకి ఒక ఎండోస్కోపీ లాగా చేస్తాం. ఎండోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ చేసిన వల్ల వీటిలో కానీ మనకు గడ్డగా కనిపిస్తే దాన్ని బయాప్సీ, ఒక శాంపుల్ తీసి మనం పంపిస్తాం ల్యాబ్కి. ఒకవేళ అది పాజిటివ్గా వచ్చిన తర్వాత వాటికి ఫుల్ బాడీ స్కాన్ చేస్తే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఆ స్టేజ్కి సరిపడ అవసరమైన ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేస్తాం. అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్లకి రేడియేషన్ మాత్రం సరిపోతుంది. సో రేడియేషన్ మాత్రమే అంటే ఎక్స్రే కిరణాలు, హై పవర్ ఎక్స్రే కిరణాలు ఉపయోగించి మనము మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఒకవేళ స్టేజ్ అది 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండడము, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 3 కానీ స్టేజ్ 4, అర్లీ స్టేజ్ 4 అవ్వడం వల్ల వీళ్ళకి రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవస్తుంది. రేడియేషను 7 వారాల ట్రీట్మెంట్ ఉంటుందండి, వారానికి 5 రోజుల పాటు. సో ఇలా 35 సిట్టింగ్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కీమో అనేది వారానికి ఒక్కసారి సరిపోతుంది. సో ఇలా మనము ఈ 35 సిట్టింగ్స్లో రేడియేషను, మళ్ళీ అట్లీస్ట్ 5 to 6 సిట్టింగ్స్లో కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగా మనము రేడియేషన్ అనే ఉన్న దాని గురించి ఉన్న అపోహని తొలగించుకోవాలి. రేడియేషన్ అంటే కరెంటు ఆర్ షాక్ కాదండి, ఇది హై పవర్ ఎక్స్రే కిరణాలని వాటిని ఉపయోగించి మెషిన్ ఉపయోగించి మనం ఫోకస్ చేస్తాం. ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టు చూస్తాం అన్నమాట. ఒకప్పుడు రేడియేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఎక్కువ ఉండేవి, చర్మం మాడిపోవడము, గొంతులో మింగడానికి చాలా ఇబ్బంది ఉండడము, ఇవన్నీ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేదండి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ IGRT అని, ర్యాపిడ్ ఆర్క్ ఆర్ VMAT అని, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా రేడియేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు చాలా వరకు తగ్గాయండి. సో దానిలో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీ IGRT అంటే ఏంటంటే, ట్రీట్మెంట్ తీసుకునే ముందు రేడియేషను 30 సిట్టింగ్స్ అంటే రోజుకి కరెక్ట్గా 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఉండదండి. ఆ 10 నిమిషాల ట్రీట్మెంట్లో కూడా మొదటి మనము ఒక చిన్న సిటీ స్కాన్ తీసి అదే రూమ్లో, ఆ సిటీ స్కాన్ పర్ఫెక్ట్గా మనం ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడికే వెళ్తుందా లేదా అని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ కొలక కదిలినా కానీ ట్రీట్మెంట్ ఎక్కడికి ఇవ్వాలో అక్కడికి మాత్రమే వెళ్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. అండ్ కీమోథెరపీ కూడా ప్రీ మెడికేషన్, ట్రీట్మెంట్ ముందు ఇచ్చిన మెడికేషన్ చాలా ఇంప్రూవ్ అవ్వడంలో వామిటింగ్ కానీ లేక కడుపు నొప్పి కానీ వీక్నెస్ కానీ చాలా వరకు తగ్గిపోయాయి. సో రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అయిపోవడము అండ్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్ సర్వైవల్ కూడా చాలా బాగుంది. నమస్తే.